థ్యాంక్ యూ సో మచ్ నన్ను వెంటకాలం అవార్డు చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ లో. ఐ మేడ్ సమ్ రియలీ నైస్ గ్రేట్ మెమరీస్. ఇంతకాలం సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ సపోర్టర్స్ చాలా 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 కొత్తగా ఉంది అటెన్షన్ చూస్తుంటే. సో వెరీ హ్యాపీ సైలెంట్ దివాళీ రోజు ఎగ్జిట్ అవడం మంచిదే అనుకుంటున్నాను నేను. అంటే పాజిటివ్ సైడ్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళతో నేను దివాళీ చేసుకోగలుగుతా. సో దట్స్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. అది నాకు తెలియదు, మరి మీరే చెప్పాలి. దేవంతో గొడవ అవడం వల్ల ఇచ్చిందేనా అంటే నాకు ఐడియా లేదు. అంటే ఇప్పుడే ఇప్పుడే వచ్చాను. సో సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అదంతా నాకు యాక్చువల్గా ఐడియా లేదు. సో బట్ నేను ఏదో ఫేక్ రీజన్స్ తోటి ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి ఎవరితోటి, అది కరెక్ట్ రైట్ రీజన్స్ జెన్యున్ అయితేనే నేను ఫైట్ చేశా. సో తను గేమ్లో ఫిజికల్ అవుతున్నాడన్న విషయం అందరికి తెలిసిందే, వీడియోస్ చూసా నేను కూడా ఇంకా వచ్చేటప్పుడు. చెప్పలేను అంటే నెక్స్ట్ 7 వీక్స్ ఎవరు బాగా ఆడితే జనాల యాక్సెప్టెన్స్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఎవరికి నా సపోర్ట్ స్పెసిఫిక్గా లేదు. నాకు పెట్టాను కదా హెల్మెట్ అయినప్పుడు ఎవరికైతే పెట్టాను వాళ్ళకి. ఐ హోప్ శ్రీహాన్ ఆర్ శ్రీహాన్ కానీ శ్రీ సత్య కానీ ఇన్ఫాక్ట్ సూర్య కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వాళ్ళ ముగ్గురులో ఎవరైనా గెలిస్తే బాగుండండి. ఎలా అనిపించింది అది తెలీదు మరి. అంటే ఇప్పుడు చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది. నేను ఏదైతే కోరుకున్నానో ఐ మీన్ మెయిన్ రీజన్ నేను వెళ్ళడానికి కారణం జనాల్లోకి చూడడానికి వాళ్ళ యాక్సెప్టెన్స్ పొందడానికి కోసం. ఓకే సో అది దక్కిందని అనుకుంటున్నా. ఓకే సో దట్స్ మై మెయిన్ రీజన్. టైటిల్ కొట్టాలనో మెయిన్ రీజన్ వెళ్ళడానికి అయితే కారణం జనాల్లోకి వెళ్ళడానికి వెళ్ళడమే మెయిన్ రీజన్. కొంతమంది బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటారు, మీరు లోపడి ఉన్నారు కదా మీకు తెలుసు కదా ఏమంటారు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ అందరికీ. స్క్రిప్టెడ్ కాదు, స్క్రిప్టెడ్ అయితే కాదు కానీ ఐ మీన్ స్క్రిప్టెడ్ కాదు. బస్సులో ఆల్రెడీ చెప్పాను సేమ్ ఒపీనియన్. ఓకే అంటే మంచి ప్లేయర్ బట్ ఏంటంటే గేమ్స్ లో చాలా అగ్రెసివ్ అయిపోతాడు, ఫిజికల్ కూడా అవుతున్నాడు ఈ మధ్యన. అదొకటి తను మార్చుకోగలిగితే బాగుంటుంది. నాకు తెలియదు, నేను చెప్పలేను. అదా రీజన్ అన్నది సూర్య ఇస్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఫర్ మీ నా పరంగా. మంచి ఒపీనియన్ ఎంట్రీ వస్తే ఖచ్చితంగా వెళ్ళడం ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఆన్సర్ ఇస్తా కదా, అంటే నెక్స్ట్ 7 వీక్స్ లో ఎవరు బాగా ఆడితే జనాలకి ఎవరు బాగా నచ్చితే వాళ్ళు ఉంటారు. అంటే ఫ్రెండ్ శ్రీహాన్ శ్రీ సత్య రేవంత్ సూర్య మహిమ వసంతి కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ బాగా ఆడుతున్నారు. ఎవరితో అన్నెసెసరీగా ఫైట్స్ కానీ అగ్రెసివ్ బిహేవియర్ కానీ ఎవరు